స్లోగా మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు చూసి జనం ఓటు వేశారు, వాటిని నెరవేర్చడంలో మీకు తలప్రాణం తోకొస్తుందంటున్నారు. నెరవేరుస్తాం, నెరవేర్దంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు కూడా చూస్తే మీకు చాలా విషయాలకి ఇంకా స్పష్టత లేదు. అమలు ఎలా పరుస్తుంది? మహిళలకి ఫ్రీ బస్ రైడ్ అని చెప్పారు. మొన్న సజ్జనార్ గారు వచ్చి చిన్న డిస్టెన్స్లకు వెళ్ళకండి పిలుపునిచ్చారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొంతవరకు వెళ్ళడం. ఏంటండి కాంగ్రెస్ పార్టీలో అంత నచ్చేసిన విషయం మీకు? మినిస్టర్ చేయాలన్నా ఎమ్మెల్యే చేయాలన్నా పర్మిషన్ వెళ్ళి కేసీఆర్ని అడగాలి, కేటీఆర్ని అడగాలి, కవితని అడగాలి, హరీష్ రావుని అడగాలి. నలుగురు సీఎంలు కదండి వాళ్ళకి. ఓహో, నలుగురు సీఎం నుంచి ఇప్పుడు ఒక సీఎంకి వచ్చింది. సో ఇప్పుడైతే మీరు యూఆర్ ఆస్పైరింగ్ ఫర్ భువనగిరి, భువనగిరి మీకు ఇస్తారని చెప్పి కొంతమంది సర్కిల్స్లో టాక్. మీరు ఎవరి వర్గం అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ సముద్రంలో. మెయిన్ ఇన్స్పిరేషన్ డీకే గారు. సో మొన్న అయితే మరి డీకే గారి చొరవతోటే మీరు కర్ణాటకకి మీకు అవకాశం వచ్చిందా? ముఖ్య పాత్ర పోషించారు. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేస్తారు, ఇంతకుముందు వాళ్ళు చూసే కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు చేసింది. బీఆర్ఎస్ పాలన అంత ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి బీఆర్ఎస్ ఎక్కడ ఆలోచించుకుంది మేడం? ఎలా మొదలు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కదా. కేసీఆర్ గారి ఫేస్బుక్ పేజ్ చూడలేదేమో మీరు. చాలామంది ఫుట్ బోర్డింగ్ చేస్తూ వేలాడుతూ ఆందోళన పడుతున్న పోస్టులు. అలా అంతవరకు సరిపోతారండి, ఇంకా అయిపోయింది. వాళ్ళు ఇన్ని కార్లు ఉంటే ఇప్పుడు కొత్త కార్లు ఎందుకు కొన్నారండి? కేసీఆర్ ఫ్యామిలీ తినడానికే జీవిస్తుంది, తిన్నది. ఇప్పుడు మొత్తం కక్కుతారు. మీరు కక్కిస్తారా? చట్టం ఎవరికి? మోదీ గారి పాలన బాగాలేదంటారు అయితే? ఏంటండి క్లాప్స్ కొట్టడం? అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఏం చేసేది సార్? ఏం చేసేవారు? కర్ణాటకలో గెలిచిన తర్వాత చేతులు ఎత్తేసింది ప్రభుత్వం, చేయలేక చాలా విషయాలని చెప్పి. చేతులు ఎత్తలేదు మేడం. ఈ గత పదేళ్లలో ఒక మాట ఒప్పుకుంటారా తేజ? మీరు ఒకటి చెప్పరా మేడం, మేము ప్రతి బడ్జెట్ లో మినిమం ఎక్కడున్నారు మేడం? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది, చూస్తున్నాం మనం. రాబోయే రోజుల్లో ఇక ఎంపీ ఎలక్షన్స్ కోసం చాలా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. మరి ఈ సమయంలో ఆబ్వియస్లీ ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఏపీ ఎలక్షన్స్ కూడా రంగం సిద్ధమవుతోంది. అండ్ ఇదే తరుణంలో ఎంపీ ఎలక్షన్స్లో దాదాపు ఒక ప్రాబబుల్ క్యాండిడేట్ అని అందరూ మాట్లాడుకుంటున్న యంగ్ లీడర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ ఎవరంటే చల్లా తేజ గారు. దాదాపు 2013 నుంచి ఇప్పటి వరకు యంగ్ స్టూడెంట్ లీడర్గా, యూత్ లీడర్గా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసి ఇప్పుడు చాలా నమ్మకంగా ఉన్నారు ఈ రాబోయే ఎలక్షన్స్లో మరోసారి కాంగ్రెస్ తన ప్రతాపం చూపిస్తుందని చెప్పి. ఇంకా దేశవ్యాప్తంగా రాజకీయాలు ఎలా ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాల సంగతి ఏమిటి మాట్లాడదాం. వి హ్యావ్ విత్ అస్ వ్యాపారవేత్త అండ్ మొన్న కర్ణాటక ఎలక్షన్స్లో కూడా చాలా పాటు పడిన చల్లా తేజ గారు మనతో. నమస్కారం అండి. నమస్తే తేజ గారు, ఎలా ఉంది రాష్ట్ర రాజకీయం పరిస్థితి ఇప్పుడు? ఎలా ఉంది? ఆల్ గుడ్ అండి. 20 డేస్ అయింది. విఆర్ హియర్. యూఆర్ హియర్. కానీ ముందు ముందు అందరూ అంటుంది ఏంటంటే, స్లోగా మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు చూసి జనం ఓటు వేశారు, వాటిని నెరవేర్చడంలో మీకు తలప్రాణం తోకొస్తుందంటున్నారు. నెరవేరుస్తాం, నెరవేర్దాకే గవర్నమెంట్ ఫామ్ చేసాం, నెరవేరుస్తాం ఖచ్చితంగా. అంతే అంటారు? యూ బి సక్సెస్ఫుల్. యూ బి సక్సెస్ఫులా? అంటే లెక్కలు చూస్తే మాత్రం ఈ గ్యారంటీలకి చాలా బోల్డ్ అంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తారనే ప్రశ్న ఎలక్షన్స్ ముందు నుంచి విశ్లేషకులు అడుగుతూ వచ్చారు. సో ఇప్పుడు కూడా చూస్తే మీకు చాలా విషయాలకి ఇంకా స్పష్టత లేదు. అమలు ఎలా పరుస్తారని చెప్పి మా క్యాలిక్యులేషన్స్ మాకు ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో అంతా కరప్షను, మొత్తం డబ్బులు మొత్తంతో వాళ్ళు తినడమే సరిపోయింది తప్ప గవర్నమెంట్కి ప్రజలకి ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పని ఏ రోజు ఆలోచించలేదు. అలా ఆలోచించుంటే కనుక అందరికీ ఇల్లులు మొత్తం అన్ని ఇచ్చేవు కదా. ఇప్పుడు మేము ప్రజలకు ఏం కావాలా అని చెప్పని ఆలోచిస్తున్నాం. రైట్, ప్రజలకు ఏం కావాలో ఆలోచిస్తున్న క్రమంలో ఇప్పుడు అఫ్ కోర్స్ విమర్శలు చేస్తున్నాం అనుకోకండి. మహిళలకి ఫ్రీ బస్ రైడ్ అని చెప్పారు. మొన్న సజ్జనార్ గారు వచ్చి చిన్న డిస్టెన్స్లకు వెళ్ళకండి పిలుపునిచ్చారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? డిమాండ్ అలా ఉందండి. ఇంట్లో కూర్చున్న లేడీస్ కూడా ఇప్పుడు వర్క్కి వెళ్తున్నారు. ఇంతకుముందు రూరల్ ఏరియాస్లో వర్క్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది, అన్ని లెక్కలేసుకుని ఎంత బదులు శాలరీ ఎంతే వస్తుంది, ట్రాన్స్పోర్ట్కి సగం అవుతుంది అని చెప్పని ఎవరు కూడా కొంతవరకు వెళ్ళడం
లేదు, ఇంట్లోనే కూర్చున్నా. ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్నారు. సో కాబట్టి దానికి కారణం మీరే అంటారు? మహిళా పక్షపాత ప్రభుత్వం ఇది? అలాగే లేదు, అందరూ ఆల్ ఆర్ వెల్కమ్. ఆల్ ఆర్ వెల్కమ్, రైట్. ఆల్ ఆర్ వెల్కమ్ పాలసీ కింద ఇప్పుడు తేజ గారు మీరు మీ రాజకీయ ప్రయాణం ఎలా కొనసాగింది ఇంతవరకు? 2013 నుంచి మీరు అంటిపెట్టున్నారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ ఎక్కడా కూడా మారాలనిపించలేదా? మీకు పిలుపు రాలేదా, మీరే మారలేదా? లేదు, మారలేదు. మారలేదు. ఏంటండి కాంగ్రెస్ పార్టీలో అంత నచ్చేసిన విషయం మీకు? ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంట్గా ఏవైనా ప్రజలకు చెయ్యాలా అనుకున్నది చేయడమే. మినిస్టర్ చెయ్యాలన్నా ఎమ్మెల్యే చెయ్యాలన్నా పర్మిషన్ వెళ్ళి కేసీఆర్ని అడగాలి, కేటీఆర్ని అడగాలి, కవితని అడగాలి, హరీష్ రావుని అడగాలి. నలుగురు సీఎంలు కదండి వాళ్ళకి. ఓహో, నలుగురు సీఎంల నుంచి ఇప్పుడు ఒక సీఎంకి వచ్చింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు, కోమటి రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పెద్ద తలకాయలు చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ పదవులు రావడం గురించి గొడవలు కాదు, నేను అక్కడ సేవ చేస్తాను, మీరు ఇక్కడ సేవ చేయాలి అని చెప్పాను, గొడవలు. సో తేజ గారు మీరు కూడా ఈసారి బరిలోకి దిగబోతున్నారు. ఇక్కడ కర్ణాటకలో మీరు చాలా వర్క్ చేశారట, బ్యాక్ అండ్. ఏం చేశారండి వర్క్? ఎలక్షన్ కి మొత్తం అంతా బ్యాక్ అండ్ మొత్తం స్ట్రాటజీ అంతా చేస్తున్నాను. ఎలా ఎలా ఉంటుంది అంటే స్ట్రాటజీ అంటే ఏ పాకెట్స్ లో ఏంటి, ఎలా ఎలాంటి వాగ్దానాలు ఇవ్వాలని? అందరూ హామీలు ఇస్తారు, హామీలు ఇలా చేస్తే ఇలా నెరవేరుతుంది అని చెప్పడం కావాలి కదా మెయిన్గా. వెళ్ళాలి కింద వరకు, వెళ్ళాలి కదా, అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా. అవేర్నెస్ క్రియేట్ చేసి ఓట్ బ్యాంక్ని పెంచడం అది చాలా ఇంపార్టెంట్ థింగ్. అవన్నీ చేసి మీరు అయితే కర్ణాటకని గెలిపించారు. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మీరు పాటుపడ్డారా? నేను మిరియాల గూడాకి ఆస్పిరెంట్గా నేను ట్రై చేశాను. నన్ను అది మా సీనియర్స్ ఏం చెప్పున్నారంటే ఎమ్మెల్యే నెక్స్ట్ పార్లమెంట్కి చేసుకుని ఉంటే కనుక మంచి క్యాండిడేట్స్, మంచి యూత్, యంగ్ లీడర్స్ కావాలి అని చెప్పని చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే మీరు యు ఆర్ ఆస్పైరింగ్ ఫర్ భువనగిరా? భువనగిరి భువనగిరి మీకు ఇస్తారని చెప్పి కొంతమంది సర్కిల్స్లో టాక్, సపోర్ట్ ఉంది, కొంతమంది లీడర్స్ సపోర్ట్ ఉంది. ఎవరెవరు లీడర్స్ మీకు మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు అంటే మీరు ఎవరి వర్గం అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ సముద్రంలో? ఆల్ ఆర్ సపోర్టింగ్ మీ. లాస్ట్కి ఫైనల్గా ఎవరు సక్సెస్ఫుల్గా ప్రజల వరకు అన్నీ అందించగలరు అని చెప్పని అనుకున్న వాళ్ళకే టికెట్ ఇస్తారు, రైట్? వాళ్ళు కూడా అనాలిసిస్ చేసుకుంటారు కదా. సో మీకు పెద్ద పొలిటికల్ బ్యాకింగ్ లేదు కదా తేజ గారు, మీరు మీ అంతటా మీరే వచ్చారా రాజకీయాల్లోకి? ఎలా వచ్చారు? ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ లీడర్స్ ఇన్ కాంగ్రెస్. ఎవరెవరు? మెయిన్ ఇన్స్పిరేషన్ డీకే గారు, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, వీళ్ళందరూ చేస్తున్న వర్క్ ఇన్స్పైర్ అయ్యి వర్క్ చేయడానికే కదా వచ్చేది. అవును. సో వేస్ట్ చేసి అలా మీరు కాంగ్రెస్తో ప్రయాణిస్తూ యూత్ యాక్టివిటీస్లో ముందు పాల్గొన్నారు. సో మొన్న అయితే మరి డీకే గారి చొరవతోటే మీరు కర్ణాటకకి మీకు అవకాశం వచ్చిందా, అంటే టు వర్క్ బ్యాక్ ఎండ్? ఆయనతో పాటు వర్క్ చేశాను. అది ఇక్కడ తెలంగాణ ఎలక్షన్లో కూడా ఆయన చేయి ఉంది కదా, బాగానే ఉంది, బాగానే ఉంది. ముఖ్య పాత్ర పోషించాడు కదా ఆయన. అది ఆయన ఉండడం వల్లే కదా కేసీఆర్ కానీ బీజేపీ కానీ ఏం చేయడానికి భయపడ్డాయి. ఎందుకు భయపడ్డారు, ఏం చేశారు ఆయన? ఆయన హార్డ్ వర్క్ అలాంటిది, ఆయన స్ట్రాటజీస్ అలాంటివి, కాంగ్రెస్ స్ట్రాటజీస్ అలాంటివి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ రేవంత్ రెడ్డిగా స్ట్రాటజీ ఒక రకంగా పనిచేస్తే కానీ అన్ని ఫింగర్స్ కూడా వర్క్ చేస్తేనే మంచిగా చేయగలం, పిడికిలు వస్తుంది. అంతే, అక్కడ డీకే గారు అయ్యి ఉండొచ్చు, ఇక్కడ మెయిన్గా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్, వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి రైట్ యూనిటీగా చేయడం వల్లే కదా మేము పవర్లోకి వచ్చాం. ఈ ప్రజలు కూడా కోరుకున్నారు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేస్తారు. ఇంతకుముందు వాళ్ళు చూసారు కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు చేసింది, ఇప్పుడైతే మొత్తం మారిపోయింది అంటారు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ మార్పు ఉందా? అయితే మార్పు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉన్నారు మీరు. కానీ ఇప్పటికి కూడా మీరు అంటే బీఆర్ఎస్ పాలన అంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి ఒక హైదరాబాద్లో ఐటీని ఇంత స్ట్రాంగ్గా నెలకొల్పడం మొదలుకుని బీఆర్ఎస్ ఎక్కడ ఆలోచించింది మేడం? ఫ్యూచరిస్టిక్గా ఆలోచించలేదంటారు. ఏం ఆలోచించింది? కాంగ్రెస్ చేసిందే ఇంప్లిమెంట్ చేసింది, కాంగ్రెస్ మొదలుపెట్టిందే వీళ్ళు వర్క్ కంప్లీట్ చేశారు. ఎగ్జాంపుల్ మన ఇక్కడ ఐటీ, అసలు ఐటీ రంగం మొత్తం అంతా ఎలా మొదలైంది? కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో మొత్తం అంబులెన్స్లు 108, 106 మొత్తం అన్నీ మొదలైంది రాజశేఖర రెడ్డి టైంలోనే కదా. గ్యాస్ ఉంది, గ్యాస్ మొత్తం అంతా రాజశేఖర రెడ్డి టైంలోనే కదా. కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెసే కదా ఉన్నది. అవును, అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకో. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? అవన్నీ నాశనం చేసుకుంటూ వస్తుంది. గ్యాస్ ఏమో 1200కి చేసింది, పెట్రోల్ ధరలు అన్నీ అన్నీ పెంచుకుంటూ పోయింది.
బీజేపీలో కనిపించేది ఎవరెవరంటే మోడీ, అమిత్ షా, అదానీ అండ్ అంబానీ. ఈ నలుగురు తప్ప ఇంకెవరైనా కనిపిస్తున్నారా? అది వెళ్ళి సామాన్య ప్రజలను అడగండి, బీజేపీ అంటే ఏంటన్నారు, అదానీ పేరు చెప్తున్నారు ఈ మధ్యన. సో అంత స్ట్రాంగ్ గా మరి అందువల్ల ప్రాబ్లం మీరు బీజేపీలోకి ఎప్పుడు అడుగు పెట్టాలనిపించలేదు మీకు? అంటే ఆ పార్టీలోకి అడుగు ఎందుకు పెడతామండి? మా పార్టీలో మాకు ఇండిపెండెంట్గా మమ్మల్ని స్వతహాగా వర్క్ చేసుకొని ఇస్తున్నారు, సేవ చేసుకొని ఇస్తున్నారు. ఈ ఎలక్షన్స్లో చాలా ముద్రలు వేశారు మీ పార్టీ. ఒక 10 మంది సీఎంలు ఉంటారని, ఇంకోటి మీది స్కామ్ గ్రెస్ అని, స్కామ్ల పార్టీ అని, మూడోది అన్ని చోట్ల చూస్తే ఎలక్షన్ రిజల్ట్స్ చూశాక తెలంగాణ మినహా మీకు చాలా చోట్ల బీజేపీయే పట్టు కనిపించింది. సో ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని? ఇప్పుడు మీరు చూడండి, 20 డేస్ ఈ 20 డేస్ పాలనలో ఏ ఒక్క లీడర్ లేకుండా మీ కార్యక్రమాలు, ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినారు. మొత్తం అందరూ కూర్చోనే కదా ఇంప్లిమెంట్ చేశారు, అంటారు మొత్తం అందరూ కూర్చోనే కదా ఇంప్లిమెంట్ చేసింది. ఎవరు లేరు మీటింగ్స్లో, ప్రెస్ మీట్లో ఎవరు లేరు, అందరూ ఉన్నారు కదా. అంటే కేసీఆర్ గారి ఫేస్బుక్ పేజ్ చూడలేదేమో మీరు? కేసీఆర్ గారి ఫేస్బుక్ పేజ్లో చాలామంది ఫుడ్ బోర్డింగ్ చేస్తూ వేలాడుతూ ఆందోళన పడుతున్న పోస్టులు, తర్వాత బస్సుల్లో సీట్లు దొరక్క మహిళలు కొట్టుకుంటున్న బాధలు ఇవన్నీ పెడుతున్నారు. అంటే ఇదేమిటి, ఇది ఆదినిష్ఠూరం అంటారా లేక? వాళ్ళు అంతవరకు సరిపోతారండి, ఇంకా అయిపోయింది వాళ్ళు, వాళ్ళు అంతవరకు సరిపోతారు. ఇంకా అలా పెట్టుకోవడమే, మేము డెవలప్మెంట్ చేయడమే, మేము స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడమే మా పని. అది మీ ప్రాపర్ భువనగిరేనా అండి? మిర్యాలగూడ. సో మీరు మరి భువనగిరి ప్రజలకు ఏం చేద్దామని మీరు మీ సంకల్పం? నేను మిర్యాలగూడలో ఉన్నా కానీ నేను మొత్తం అంతా నా ఇల్లు దగ్గర నుంచి, నా బిజినెసెస్ దగ్గర నుంచి మొత్తం అన్న భువనగిరిలోనే నేను చేసుకున్నా. భువనగిరిలోనే, భువనగిరి పార్లమెంట్లోనే మొత్తం అన్నీ చేసుకున్నా. నాకు బిజినెస్ ఇక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, ఢిల్లీ, అన్నీ తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు. హైకమాండ్తో కూడా బాగా పరిచయాలు ఉన్నాయా తేజ గారు మీకు? కొంత సోనియా గాంధీ గారు, రాహుల్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంటే గుర్తుపడతారు వాళ్ళు. అంతవరకు మీకు ఆ చొరవ ఉంది, గుర్తుపట్టి గుర్తించారా మీ సేవల్ని ఇంతవరకు మీరు చేసిన? గుర్తించారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నామండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అదే గుర్తింపు వస్తుంది. మనం గుర్తింపు ప్రతి కార్యకర్తకి వస్తుంది. మేమైతే ఫామ్ హౌస్లో కూర్చోమే, మేము ప్రజల్లోనే ఉంటాం, లీడర్స్ ప్రతి ఒక్కరు ప్రజల్లోనే ఉంటారు. అయితే ఒకటి చెప్పండి తేజ గారు, మొన్నటి మీరు ఇంత మహిళా పక్షపాత గవర్నమెంట్ అంటున్నారు, ఆల్ ఆర్ వెల్కమ్ అని కూడా అన్నారు, బట్ మొన్నటి ఈ ఎలక్షన్లో 6 ఉన్నారా మహిళా క్యాండిడేట్స్ మొత్తం గెలిచిన వాళ్ళు? మా టార్గెట్ గవర్నమెంట్ ఫామ్ చేయడం, దాని ప్రకారం ప్రణాళిక చేస్తాం. కానీ మహిళలు రాకూడదు, మహిళలకు ఇవ్వకూడదు అని అయితే చెయ్యం. అయితే ఇదే దీనిలో అడుగుతాను, మైనారిటీలకు కూడా స్థానం ఈసారి దొరకలేదు, మైనారిటీల పక్షపాతి అయిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మైనారిటీల అసలు ఎక్కడ ఎమ్మెల్యేలు కూడా, ఒక శాసనసభ్యుడు కూడా మైనారిటీస్ నుంచి లేకపోవడం ఉంది, దాన్ని ఎలా చూస్తారు? ముస్లింస్ ఆర్ బ్రదర్స్ అండి. అవును, అది అది అంటారు చెప్పడానికి, బట్ ఎవరు కూడా అకామిడేట్ కాలేదు, మొన్న గెలవలేదు. సో వాళ్ళని ఎలా ఇంక్లూడ్ చేయబోతున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కొన్ని కొన్ని స్టాంపులు ఉన్నాయి, దట్ ప్రో మైనారిటీస్ అని, ప్రో విమెన్ అని, వీటిని జస్టిఫై చేయడానికి మీరు ఎలా కొనసాగించబోతున్నారు? మీ ఇప్పుడు వచ్చేది ఎమ్మెల్సీలు ఉన్నాయి, దాని తర్వాత కార్పొరేషన్స్ ఉన్నాయి, ఇవన్నిట్లో అడ్జస్ట్ చేస్తారు. చేస్తారు, అందరి ప్రాతినిధ్యం ఉండేలాగా, ప్రతిదీ హైకమాండ్ డెసిషన్ అంతే అంటారు. తేజ గారు, మీ మామూలుగా మీరు చాలా చిన్న వయసులోనే సేవా కార్యక్రమాల మీద మీకు చాలా ముగ్గొచ్చింది, దానికి కారణం ఏంటండి? కారకులు ఎవరు, మీ స్ఫూర్తి ఎవరు అని? నేను నా చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కొంతమంది ఫైనాన్షియల్లీ పూర్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరూ. అప్పుడే నేను మా పేరెంట్స్కి వాళ్ళందరికీ చెప్పి నా ఫ్రెండ్కి పలానా శివాజీ అన్న వ్యక్తికి, ఆ రోజు 3rd క్లాస్ ఆ రోజు, ఇలా ఫీజు కట్టుకోవడానికి ట్రబుల్ ఉన్నది, కొంచెం మీరు హెల్ప్ చేసి ఫీజు ఇలాగా కట్టాలి అని చెప్పంటే దే పేడ్. పేరెంట్సా? ఎందుకు వచ్చింది ఆలోచన? ఇదే నాకు అనిపించింది, ఈ వాజ్ ఇంటెలిజెంట్, అంటే ఇంటెలిజెంట్ పీపుల్కి కొంచెం పుష్అప్ ఇవ్వాలి. అది పుష్అప్ ఇస్తే ఎక్కడికి వెళ్తారు, ఏమో ఇవాళ ఎక్కడున్నాడో తెలీదు, గ్రేట్ పొజిషన్లో ఉంటాడు. నేను పే చేయడం వల్ల చదివాడు అని చెప్పనైతే అన్నావు, కానీ ఆ రోజు నాకు వచ్చింది, ఆ రోజు ఆ ఇయర్ పే చేస్తే కనుక మంచిగా ఉంటుంది అని చెప్పాను. వాళ్ళ పేరెంట్స్ అప్పుడు చనిపోయారు, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డాడు మీ ఫ్రెండ్? అతను ఫ్రెండ్,
ఏ క్లాస్లో విన్నారు మీరు? మీరు కూడా థర్డ్? మీరు థర్డే? మీకు వచ్చి చెప్పుకున్నాడండి ఫీజు లేదని డబ్బులు? లిస్ట్ వచ్చేది ఎంతో ముందు కార్పొరేట్ స్కూల్స్ లో ఎలా ఉన్నదంటే, అవునవును లిస్ట్ వచ్చి ఇలా ఫీజు కట్టలేదు, ఇలా ఫీజు కట్టలేదు, దే విల్ అనౌన్స్ అనమాట. ఇప్పుడైనా అనౌన్స్ చేయట్లేదు, ఇంతకు ముందు అనౌన్స్ చేసేవారు. చేసేటప్పుడు ఇలా లిస్ట్ ఉన్న కనుక అతని పేరు సెకండ్ లిస్ట్లో అతని పేరు ఉండిపోయింది. మళ్ళీ థర్డ్ లిస్ట్లో థర్డ్ టైం మళ్ళీ అనౌన్స్మెంట్లు అలా ఇలా. నా ఫ్రెండ్ అందరికీ నాకు మంచిగా అనిపించలేదు, ఇంకా నేనే చేశాను. బాగుంది. అక్కడ నుంచి మీ అలా కొనసాగిందా? బాగా అనిపించింది. అలా నా దగ్గర ఉన్న ఏదైనా ట్రబుల్ ఉన్నది అని చెప్పంటే కనుక అది సాల్వ్ చేయడమే నా పనిగా నేను పెట్టుకున్నానండి. నా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి, నా దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళుగా ఉంటారు, వాళ్ళ దగ్గర ఏ ట్రబుల్ వచ్చినా కానీ నేనైతే కనుక చూస్తూ ఆగను, ఖచ్చితంగా పరిగెడతాను. అద్భుతం. అయితే అప్పటి నుంచి మీరు చేసిన పనులు మంచి పనులు, మీరు కాలేజ్ లైఫ్లోకి వచ్చాక ఎలా కొనసాగాయి? నేను మొన్న లాస్ట్ కోవిడ్లో కూడా చాలా వర్క్ చేశారని చెప్పారు మీ మీ అంటే మీ స్నేహితులు వాళ్ళు చెప్పారు. చాలానే వర్క్. నా దగ్గర ఈ రూపాయి ఉన్నదంటే కనుక ఎవరికి ఉపయోగపడుతుందని చూస్తా. ఎక్కడ దాచుకోవడం అన్నీ లేవంటాయి. మరి ఎలక్షన్స్ అంటే బోల్డ్ అంతా. మీరు బిజినెస్ ఫ్యామిలీ అని చెప్పారు కదా, మీరు వ్యాపారవేత్తగా ఉన్నారు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో, ఎలక్షన్స్ అంటే బోల్డ్ అంత ఖర్చు. మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాడు వ్యక్తి కాదు, ఎలా మేనేజ్ చేస్తారు? ఏమంటే నేను హెల్ప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుందండి. అంతేనా? అంతే. నేను ఏ రోజైతే హెల్ప్ చేసిన ఉన్నారో వాళ్ళైతే అలాగే ఉండిపోరు కదా. అవును అవును. వాళ్ళు ఏదో ఒక విధంగా నాకు సపోర్ట్ చేస్తారు కదా. అవును. కొన్ని కొన్ని ఫ్యామిలీస్ అయితే 20 మెంబర్స్ ఓట్లు వస్తాయి అలాగే అంటారు. ఓటు రూపంలో మిమ్మల్ని సపోర్ట్ చేస్తారంటారు. ఏమో ఏ విధంగా సపోర్ట్ చేస్తారన్నది, కానీ సపోర్ట్ అయితే చేస్తారు. హాయిగా వ్యాపారాలు చూసుకుంటూ ఇంకా కొంత డబ్బులు సంపాదించి కొంచెం పవర్ఫుల్ అయిపోయి చేయడం కంటే కూడా ఎందుకు ఇలాంటి ఒక రాజకీయ రంగం? నేను ఒక టైంలో అదే అనుకున్నానండి. అదే అనుకొని ఒక 1 మంత్ అందరినీ కట్ చేసుకొని నేను అదే చేద్దాం, సాటిస్ఫాక్షన్ రావట్లే. ఇది ఆర్టిఫిషియల్గా లైఫ్ బతుకుతున్నట్టు ఉంది, సాటిస్ఫాక్షన్ రావట్లే. వస్తుంది, డబ్బు వస్తుంది, బ్యాంకులో మొత్తం అంతా పెరుగుతుంది, మళ్ళీ ఫుల్ఫిల్మెంట్ రావట్లేదు, తృప్తి. అంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బు చూశాను కదండి. మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ కాకపోతే రాజకీయాల్లో నెగ్గుకోవడం కష్టం కదండి. వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, డబ్బుకైతే కోత లేదు. ఇప్పుడు కావాల్సింది అయితే సంతృప్తి లైఫ్ లో, ఏదో ఒకటి చేయాలి జనం కోసం, సాటిస్ఫాక్షన్. ఈసారి మరి మీకేమన్నా వర్గపోరు చాలా ఎక్కువ కదా మీ పార్టీలో, ఈ భువనగిరి ఎంపీ స్థానానికి ఏమన్నా కాంపిటీషన్ ఉంటుందంటారా? ఉంటుందండి. సో మీకైతే తప్పకుండా బీసీలకు మంచి న్యాయం చేస్తామని చెప్తున్నారు కాబట్టి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నాట్ ఓన్లీ బీసీస్, అన్ని రంగ అందరికీ చేస్తుంది కాంగ్రెస్. ఒకసారి దీనికి చేయొచ్చు, ఇంకోసారి దానికి చేయొచ్చు, అంతే అంతే, అందరినీ కలుపుకుపోతారు. కానీ అంతే కాబట్టి మీకైతే ఈ ఈ లెక్కన అండ్ ఆల్సో ప్రాతినిధ్యం వహించడానికి బీసీల సమస్యలకి మీరు చేయబోయే కృషి ఏమన్నా ఉందండి ప్రత్యేకంగా, లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అజెండా ప్రకారం వెళ్ళిపోతారా? మా మేనిఫెస్టోయే బీసీలకి, ముస్లిమ్స్కి, అందరు అన్ని జాతులకి మంచి చేకూర్చే విధంగా ఉంటుంది. మా మేనిఫెస్టో అలాగా ప్రిపేర్ అయి ఉంటుంది. ఎంతమంది బాగా మంచి విద్యావంతులు ఉన్నారు మీ టాప్ టైర్ నాయకత్వంలో స్టేట్లో? గొప్పగా హైలీ ఎడ్యుకేటెడ్ అంటారు. రేవంత్ రెడ్డి గారు వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన జీవితాన్ని చదివిన వ్యక్తి. ఓహో, ఆ రూట్లో ఈవెన్ ఫ్రమ్ అకాడమిక్ ఎడ్యుకేషన్ కూడా ఉంది కదా ఆయన? ఆయనకు ఉంది, దానికంటే ఎక్కువ కదండి జీవితం చదవడం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, జానారెడ్డి గారు సీనియర్. అఫ్ కోర్స్ ఆరితేరిన పార్టీ, చాలా పురాతనమైన పార్టీ, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, హైకమాండ్ ఒక 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 ఐడియాలజీ ఉన్న పార్టీ. కానీ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఒక గుర్తింపు, ఒక వన్నె, ఏదైతే ఇంగ్లీష్ మాట్లాడి దంచుకొడతారో మన కేటీఆర్ గారు, ఉర్దూ అంటే ఉర్దూ మాట్లాడతారు, ఐటీ అంటే ఐటీ అంటారు, జనం పొలాల్లోకి వెళ్ళాలంటే అందరితో కలిసి ఫస్ట్ పాయింట్ వాళ్ళకంటే మంచిగానే మాడతారు అంతే అంటారు. సెకండ్ పాయింట్ వాళ్ళ మేము తినం, మేము పెడతాం తప్ప. తిన్నారండి వాళ్ళు? ఎందుకు తిన్నారండి? మాకు తిన్నదే అది కదా మొత్తం. వాళ్ళు వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి, మళ్ళీ
మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మేము మళ్ళీ అందరికీ ప్రజల్ని మోసం చేద్దాము అనుకొని మళ్ళీ ఏం చేశారు, కార్లు ఒక్కొక్కటి 3 కోట్లు, నలుగురు కదా ఒక్కొక్కరికి షేర్ చేసుకున్నారు అన్నమాట, 22 కార్లు ఆర్డర్ ఇచ్చారు. ఆ కార్లను తెప్పించారు కదా మొన్న ఏపీ నుంచి, తెప్పించి పెట్టారని చెప్పి చెప్పారు రేవంత్ రెడ్డి గారు. రీలో ఏదో చూసాం, ఒకసారి వార్తల్లో వచ్చింది, బట్ అది పాత కార్లు వాడలేదని చెప్పి ఈయన ఇన్ని కార్లు ఉంటే ఇప్పుడు కొత్త కార్లు ఎందుకు కొన్నారని. కేసీఆర్ ఫ్యామిలీ తినడానికే జీవిస్తుంది, తిన్నది ఇప్పుడు మొత్తం కక్కుతారు అంతే. ఎలా కక్ మీరు కక్కిస్తారా? లా ఉంది కదండి చట్టం, మేమేమి ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళి రివెంజ్ పాలిటిక్స్ ఏమి ఉండవు. నో రివెంజ్ పాలిటిక్స్ ఇన్ కాంగ్రెస్, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ప్రజల జోబులోకి వెళ్ళడం కావాలి కాంగ్రెస్కి. రాహుల్ గాంధీ గారు ఒక చాలా పాయింట్ వరకు ఆయన గ్రాఫ్ పెరగలేదు, సడన్గా ఇప్పుడు ఈ మధ్య భారత్ జోడో తర్వాత ఒక కొంచెం రైజింగ్ వచ్చింది, కొంచెం కేంద్రంలో బహుశా నాయకత్వ మార్పిడి అంటే ఒక ఆలోచన, ఎందుకంటే అంతవరకు అసలు పూర్తిగా నాటుకుపోయింది పాతుకుపోయింది బీజేపీ అనే టాక్ వచ్చింది. సో ఎందుకంటారు మీరు? ఆయన క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలిసిందండి, తెలియనంత వరకు ఆయన ప్రొజెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఆయన క్యారెక్టర్ తెలిసింది ఒకళ్ళకి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎందుకు మీకు తెలియలేదా భారత్ జోడో యాత్రలో ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎంత మందితో మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఏం చేశారు? మీరు మీడియాయే కదా, అవును, మీకు మొత్తం అంతా ఎప్పటికప్పుడు కవరేజ్ వస్తూనే ఉంటుంది కదా, ఏం చేస్తున్నాడు ఒక మనిషి ఇప్పుడు అందరికీ తెలిసింది. సోనియా గాంధీ గారితో మీకు డైరెక్ట్ ట్రాపో లేదన్నారు, అంటే పరిచయం ఉంది మీ వర్క్ ఆవిడ గుర్తించారని చెప్పి. సో సోనియా గాంధీ గారి కళ్ళలో మీరు అంటే ఒక మంచి నాయకుడిగా మీ పేరు రావాలంటే మీరు ఏం చేస్తున్నారు దానికైనా కృషి చేయాలా ప్రత్యేకంగా, అంటే మీరు చేస్తున్న వర్క్ కానీ, ఎందుకంటే మీవన్నీ గుప్తదానాలు, చేసినంతవరకు ఇంతవరకు చెప్పుకుని చేసింది చాలా తక్కువ, ఇప్పుడు వాళ్ళు అడిగితే చెప్తున్నారు, మిగతావి చెప్తున్నారు, మీ చేసిన హార్డ్ వర్క్ అది. ఎవరు మీ గాడ్ ఫాదర్ కాంగ్రెస్లో? అంటే డీకే గారి దగ్గర ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నారండి, గాడ్ ఫాదర్ అని చెప్పని ఏం లేదండి. ఎందుకంటే చెప్పనా, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేసుకుంటారు, ఒక కార్యక్రమానికి ఈ లీడర్ సపోర్ట్ చేస్తే ఇంకో కార్యక్రమానికి వేరే లీడర్ సపోర్ట్ చేసుకుంటున్నారు. ఆల్ ఆర్ అంటే అందరూ కూడా నాకు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు, ఇలా గాడ్ ఫాదర్ అని చెప్పని ప్రస్తుతానికి ఎవరు కూడా లేరు, రాలేదు కూడా. అయితే కానీ మీరు నమ్మకంగా ఉన్నారు, మీరు దూసుకెళ్తారు ఈసారి అని. తేజ గారు, రాష్ట్రంలో ఈసారి బీజేపీకి ఇంత పువర్ పర్ఫార్మెన్స్ రావడానికి కారణం ఏంటంటారండి? ఇక్కడ స్టేట్లో టీఆర్ఎస్ అని చెప్పిన పార్టీని ఎంతైతే టీఆర్ఎస్ పార్టీని ఎంతైతే నెగిటివిటీ వాళ్ళకు వాళ్ళు చేసుకున్నారో బీజేపీని కూడా వాళ్ళకు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే కనుక అన్ని ప్రాజెక్టులన్నీ అదానికి, ఇంకో కొన్ని ప్రాజెక్టులు మిగిలినవేమో రిలయన్స్కి, ఇంకెవరికి ఉన్నారండి, ఎవరికి ఇవ్వాల, ప్రజలకి ఏమి ఇచ్చారు, ప్రజలకి సేవ చేసే వాళ్ళకి ఏం చేశారు? ఇంకా ఆటోమేటిక్గా బీజేపీ కూడా పడిపోద్దండి. పార్లమెంట్ ఎలక్షన్స్ ఇండియా కూటమి అన్నది చాలా మోస్ట్ పవర్ఫుల్. సో అయితే ఎన్డీఏ కూటమిని ఇండియా కూటమి బద్దలు కొడుతుందంటారు? ఖచ్చితంగా. ఈసారి చాలా కాన్ఫిడెంట్గా మోదీ గారు ముచ్చటగా మూడోసారి వస్తారని చెప్పి ఆయన ఆశిస్తున్నారు. మోదీ గారి పాలన బాగాలేదంటారు? అయితే కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్స్ అండ్ కోవిడ్ని నివారించడంలో ఆయన చేసిన కృషి ఏంటండి? క్లాప్స్ కొట్టడమా, క్యాండిల్స్ వెలిగించడమా? అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఏం చేసేది సార్? ఏం చేసేవారు మేము? ప్రతి ఒక్కరికి కోవిడ్ పేషెంట్ ప్రతి ఒక్కరికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేవారు. ఇండియాలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతుందా అన్నా కానీ మేము చేసేవాళ్ళం, ఎందుకంటే మాకు ప్రజలు కావాలి. మోదీ గారు అలా చేయలేదంటారు? అయితే ఎందుకు చేశారండి ఆయన చేయలేదు? ఇప్పుడైతే రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్స్కి ఈ సిద్ధమవుతున్న టైంలో షర్మిల గారి త్యాగం లేకపోయి ఉంటే మొన్న మీ కాంగ్రెస్ పార్టీ అంత ఘనంగా ఇక్కడ సాధించారా? ఓట్లు చీలేమంటారా కొంచెం? లేదు, కాంగ్రెస్కి ఉంది కదండి క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్ ఎవరు కూడా కదపలేరు. మీ రాబోయే టర్మ్లో ఒకవేళ మీరు గెలిస్తే భువనగిరి ప్రజలకు మీరు చేయబోయే మంచి పనులు ఏంటి? వాళ్ళకి అందుబాటులో ఉండి ఏవి వాళ్ళకి ఏవైతే కనుక కష్టం కలుగుతుందో అవన్నీ నెరవేర్చుకుంటూ వస్తామండి.
అందుబాటులో ఉండి నెరవేర్చుకుంటూ వస్తారు. కానీ అసలు స్థానిక సమస్యలు ఏంటి మీరు అధ్యయనం చేశారా తేజ గారు? నేను రోజు చూస్తున్నది కదండి. అవును, ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎక్కువగా? ఎక్కువగా అంటే గవర్నమెంట్ మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉన్న వల్ల గవర్నమెంట్ పాలసీస్ కానీ వాళ్ళకి ఇంప్లిమెంట్ అవ్వక, ప్లస్ ఈ ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడైతే మేము ఫ్రీ ఏదైతే ఇచ్చామో ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ నెరవేర్చుకుంటూనే వస్తున్నాయి. అవన్నీ సక్రమంగా అందాలి, అవి అందుతున్నాయా లేదా డెవలప్మెంట్. ముందుంది ముసళ్ళ పండగ, చూస్తే అర్థమవుతుంది దట్ యూనో ఎంత ఎంత కష్టమో ఈ 70,000 కోట్లు 100,000 కోట్లు తీసుకురావడం, ఈ పథకాలు ఆర్ గ్యారంటీలు అమరపరచడానికని విశ్లేషకులు అంటున్నారు. మేము రెవెన్యూ పెంచుతున్నామండి, రెవెన్యూ కూడా పెంచుతున్నాం. పెంచుతున్నారా? ఎలా చేద్దామని మొత్తం అన్ని ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని కూడా దాని గురించి కూడా రెవెన్యూ పెంచడానికి మొత్తం ఉంది అధ్యయనం చేస్తున్నారైతే. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి హవాని కొనసాగిస్తారా లేకపోతే వర్గ విభేదాలు వస్తాయా కాంగ్రెస్ లో రాబోయే రోజుల్లో? వచ్చేటట్టయితే కనుక అప్పుడే వచ్చేవి కదండి, ఇప్పుడు ఎందుకు వస్తే? మీరేదో చూస్తున్నారు, పీస్ఫుల్ గవర్నమెంట్ పీస్ఫుల్ గానే వెళ్తుంది, మీరేదో చూస్తున్నారు, ఇంక తర్వాత ఇంకే వస్తాయి. వచ్చేటట్టయితే కానీ గవర్నమెంట్ ఫార్మేషన్ ఫామ్ అయినప్పుడు వచ్చేవి, అవేం రాలే కదా. సో చల్లా తేజ గారు మీ కుటుంబం గురించి చెప్పండి. మా కుటుంబం వచ్చేసరికి బిజినెస్ ఫ్యామిలీ అండి, బిజినెస్ ఫ్యామిలీ టోటల్లీ ఇంటి కన్స్ట్రక్షన్ బిజినెస్. ఓకే, దే ఆర్ డూయింగ్ వెల్, దే డిడ్ వెల్. సో ఎవరి ప్రోత్సాహం ఉంది ఇంట్లో మీకు? ఆల్ సపోర్ట్ మీ అండి. అమ్మదా, నాన్నగారదా? నాన్నగారు సపోర్ట్ చేస్తారు, అమ్మగారు సపోర్ట్ చేస్తారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. హ్యాపీగా ఉన్నారు మీ వర్క్ చూసి? ఎందుకు ఎందుకు వచ్చిన గోళ ఇదంతా చక్కగా బిజినెస్ చేసుకోక అని చెప్పలేదా ఇప్పుడు? అప్పుడప్పుడు అంటూ ఉంటారు అమ్మగారు, అంటూ ఉంటారు మా మదర్. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఏది ఉందో అదే చేయగలను నేను. అది కరెక్ట్, నేను ప్రజల్లోనే ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను, ప్రజల్లోనే ఉంటాను. సో పార్లమెంట్ మీరు కనుక గెలిస్తే, మీరు మీకు అవకాశం వచ్చి మీరు గెలిస్తే పార్లమెంట్లో మీరు లేవనెత్తబోతున్న విషయాలు ఎప్పుడైనా ఊహించుకుంటారా? ఉదాహరణకి ఎలాంటి విషయాలు లేవనెత్తుదామని? ఇప్పుడైతే కనుక ఆరోగ్య రంగం, మెయిన్గా ఆరోగ్య రంగం, విద్యారంగం పెంచాలండి. ఆ రెండు పెంచితే ఆటోమేటిక్గా మొత్తం డెవలప్మెంట్ అయిపోతుంది. ఆరోగ్యం, విద్య, అదే పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది. ఆయన విద్య ఆరోగ్యం మీదే దృష్టి పెట్టారు, రైట్? సో రాబోయే అయితే మీరు నేషనల్గా నేషనల్ పార్టీలోనే మీరు మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు అంటే స్థానికంగా ఫోకస్ చేస్తున్నప్పటికీ అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో అన్ని చోట్ల మీ పాత్ర ఉంటుందా రాబోయే టైంలో? నేషనల్ పార్టీలో ఎందుకు అంటే కనుక మనం పైన ఏ అడ్డంకు లేకుండా ప్రజల వరకు, కింద ప్రజల వరకు అన్నీ సమకూర్చాలని చెప్పని. స్టేట్ పార్టీ మళ్ళీ వెళ్ళి హైకమాండ్ అడగాలి, మళ్ళీ వెళ్ళి పైన సెంట్రల్లో అడగాలి, వాళ్ళు ఇప్పుడు అప్రూవ్ చేయాలి, ప్రజలకు ఇప్పుడు రావాలి. అవును, ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి కదా. అవును, అలాగే తింటాం, అలాగే పెడతాం కూడా. తేజ గారు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో మొన్న వచ్చింది, అది ఇది ఫ్లూకా లేకపోతే నిజంగా మీరు కంటిన్యూ అవుతారా రాష్ట్రంలో, అలాగే ఇండియా కూటమి బలపడుతుంది అంటున్నారు, నిజంగా పనిచేస్తాయి అంటారా మీ ఆరు గ్యారంటీలు? ఇక్కడ ఆరు గ్యారంటీలు పనిచేస్తాయి, మీ అందరికీ ఇస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మేము రన్ చేస్తుంది ఆరు గ్యారంటీలు నెరవేర్చడానికి, డెవలప్మెంట్ చేయడానికి, ఈ రెండే పనులు. మాకు డెవలప్మెంట్ ఏమి కనిపించట్లేదే అంటే ఇప్పుడు 20 రోజుల్లో ఎలా కనిపిస్తుంది మేడం? 20 రోజుల్లో కనిపించలేదు, కానీ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇంకా 100 ఏళ్ళు ముందుకు వెళ్తుంది. దేశవ్యాప్తంగా కూడా మీకు కాంగ్రెస్కి టాప్ వీక్, బీజేపీకి గ్రౌండ్ వీక్, ఇది చాలా పాపులర్గా వస్తున్న నానుడి కొంతకాలంగా. సో మీ అగ్రనాయకత్వం బలపడడానికి మీరేం చేయబోతున్నారు అంటే, మీరంటే మీరు కాదు మీలాంటి నాయకులందరూ ఏం చేయబోతున్నారు? బీజేపీ విషయానికి వస్తే కనుక ఏ రోజు ప్రజలకు చేసింది అంటూ ఏమీ లేదు, ఏ రోజు ప్రజలకు ఏం చేయలే. ఏమైనా అంటే 15 లక్షల అకౌంట్లో వేయడానికి నేను నల్లధనం తీసుకొస్తా అని చెప్పి అన్నాడు, తీసుకొస్తూనే ఉంటాడు అంతే. మేము నల్లధనం తీసుకొస్తామని చెప్పాను కాదు, ప్రజలకు ఏం మంచి జరుగుతుందో అది చూస్తాం మేము. 15 లక్షల అకౌంట్లో కాదు, 10 లక్షలు మేము అకౌంట్లోంచి లోన్ మాఫీ చేయిస్తాం ప్రభుత్వ డబ్బుతో, ప్రజల డబ్బుతో. మేము ప్రజలకే ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం. ఇండియా కూటమి బలపడుతుంది అని మీరు బలంగా నమ్ముతున్నారు కదా? అవును. సో రాబోయే రోజుల్లో దేశానికి ప్రధానమంత్రి ఎవరంటే ఏం చెప్తారు? ఇండియా కూటమి బలపడిన తర్వాత, ఆల్రెడీ పడుతుంది, ఇంకా 2 నెలల్లో ఇండియా కూటమి మొత్తం అంతా అవుతుంది, అయిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుతుంది మీటింగ్లో. ఈరోజు కాంగ్రెస్ పాలిట రాష్ట్రాల్లో బేసిక్గా
మీరు చేస్తున్న స్కీములు కానీ మీరు చేస్తున్న అభివృద్ధి పనులు ఎంతవరకు జనంలోకి వెళ్తున్నాయి? ఎందుకంటే కర్ణాటకలో గెలిచిన తర్వాత చేతులు ఎత్తేసింది ప్రభుత్వం, చేయలేక చాలా విషయాలని చెప్పి చేతులు ఎత్తలేదు మేడం. ఇక్కడ మీరు అనండి, చేతులు ఎక్కడ ఎత్తలే. మేము చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే డెవలప్మెంట్ చేయడానికి ఒక 6 నెలలు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత, మీ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ అయిన తర్వాత కదా గవర్నమెంట్ ఒక వచ్చింది. నెక్స్ట్ ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం డెవలప్మెంట్ చేయాలన్నది అప్పుడు ఫిక్స్ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు గవర్నమెంట్ ప్రకారం వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, ఇక్కడ గవర్నమెంట్ ప్రకారం ఇక్కడ ఫిక్స్ చేసుకుంటారు. అప్పుడు వరకు మేము ప్రజలకి ఏమి ఇవ్వాలని చెప్పని ఆలోచించుకోవాలి కదా. వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం అంత బడ్జెట్ పెట్టి మొత్తం వీళ్ళే మింగేశారు కదా. ఇక్కడ మొత్తం కేసీఆర్ మొత్తం మింగేశాడు కదా. ఏ ప్రాతిపదికన అంటున్నారు అలాగా అంటే మింగేస్తుంటే మీరు ఏం చేస్తారు? ప్రాజెక్టులు ఎందుకు వచ్చారు మేడం? ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు ఎందుకు అనౌన్స్ చేస్తుంది అంటే డబ్బులు కావాలంటే అనౌన్స్ చేస్తుంది, డెవలప్మెంట్ కొరకు అనౌన్స్ చేయదు. కాళేశ్వరం తోటి మొత్తం అంతా సస్యశ్యామలం చేసి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేయడం కాదు మేడం. రైతులకు పంట పండించడానికి మంచి ఏం చేయాలో ఆలోచించాలి. ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రాజెక్టే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మంచి ఏం జరుగుతుందో ఆలోచించాలి. ఈ గత 10 ఏళ్లలో ఒక మాట ఒప్పుకుంటారా తేజ? మేము ఒకటి చెప్పరా మేడం, మేము ప్రతి బడ్జెట్లో మినిమం కేసీఆర్ 30% తినేశాడు. ఇప్పుడు 2,49,000 కోట్లు ప్రతి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 249,000 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్. దాంట్లో 30% వేసుకున్నా కానీ మొత్తం అంతా ఇంకా అదే, వేరే 30% వేరే ప్రజలకి, ఫార్మర్స్కి, రైతులకి. రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు కదా తేజ గారు. ఇక్కడ ఎక్కడ ఉన్నారండి? మొత్తం అంతా చూస్తే ఎక్కడ చూసినా నీళ్లు. ఎక్కడ ఉన్నారు మేడం? అందరూ సూసైడ్ చేసుకుంటున్నారు కదా, సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకే కదా మొత్తం అందరూ రైతులందరూ మాకు ఓటేసింది దేనికి? ఇప్పుడు ఆ మార్పు వస్తుందనే కదా, లేదంటే రైతులు ఎందుకు మాకు సపోర్ట్ చేస్తారు? ఫ్రీ కరెంట్ 24 గంటలు కాంగ్రెస్ వచ్చింది కరెంట్ కట్ అనే మీమ్స్ చేస్తున్నారు అందరు, వీళ్ళందరూ ఫేస్బుక్ లో. లేదు లేదు లేదు, అది టీఆర్ఎస్ మాత్రమే అవన్నీ తీసుకొని అవన్నీ అంతవరకే పరిమితం. టీఆర్ఎస్ కు ఇప్పుడు పరిమితం అంతే, అంతమంది ఏం చేయలేదు. కరెంట్ కట్లు అయితే ఉండవంటారు, కరెంట్ కట్లు ఉండవు అండ్ ఈ పచ్చదనం ఇలా కొనసాగుతుంది అంటారు. ఇంకా ఎక్కువ పెరుగుతుంది రైట్. అలా కొనసాగడం కాదు, మేము గవర్నమెంట్లోకి వచ్చింది ఇంకా మంచి చేయడానికి వచ్చాం, ఆ మంచి చేస్తాం. మొత్తం మీద చాలా సవాళ్లతో, చాలా సమస్యలతో, నిరుద్యోగం, కొన్ని కొన్ని మౌలిక సమస్యలు అడ్రస్ కాకుండా అంటే వాటికి పరిష్కారాలు దొరకకుండా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అలాగే కేంద్రంలో కూడా ఇండియా కూటమి బలపడుతుంది అంటున్నారు మీరు, అండ్ అందరినీ కలుపుకుపోయే ప్రభుత్వం మీదే రాబోతుంది అంటారు. అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆయన చేస్తారు. సోనియమ్మ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో ఆవిడ మేమే పదవులు తీసుకోవాలి, మేమే ఉండాలి అని చెప్పని ఏ రోజు అనుకోరు. వాళ్ళు ఉంటే బాగుండాలి అని చెప్పిన కూడా చాలామంది అనుకుంటారు. అయినా కానీ వేరే వాళ్ళకి ఛాన్సులు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళే ఇంకా హ్యాపీ ఏంటంటే వాళ్ళే ఇంకా పిఎం క్యాండిడేట్ కింద ఉంటే కనుక మంచిదని చెప్పని మేము అనుకుంటాం. మీరు అనుకుంటున్నారు రైట్. వేచి చూద్దాం చల్ల తేజ గారు, రాబోయే రోజుల్లో బహుశా ఎప్పటి నుంచి మీ ప్రణాళికలు మొదలవుతాయి? ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడుంటాయని అంచనా మీది? ఫిబ్రవరియా? మార్చిలో ఉండొచ్చు. ఫిబ్రవరి మార్చిలో ఉండబోతున్నాయి. మీ గ్రౌండ్ వర్క్ అంతా మొదలు పెట్టారా మీ నియోజకవర్గంలో? ఎప్పటి నుంచో చేస్తున్నారు. చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు చేసే స్టంట్లు కావంటారు. అయితే మీది మొదటి నుంచి మీరు చేస్తున్న కృషి ఇప్పుడు జనంలోకి వెళ్తే మిమ్మల్ని గుర్తుపడతారండి తేజ గారు. జనం కాంగ్రెస్ పార్టీలో అందరూ అందరినీ కలుపుకుపోయే పార్టీ కాబట్టి అలా మీరు యంగ్ లీడర్గా బరిలోకి దిగుతున్నారు చల్ల తేజ గారు, మీకు అభినందనలు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మరి అవన్నీ వదిలేసుకుంటారా వ్యాపారాలు? ఏమండి మేడం, ఇక్కడ ప్రతి ఒక్క లీడరు కాంగ్రెస్లో ప్రతి ఒక్క లీడరు బిజినెస్ పర్సన్. కాంగ్రెస్ గవర్నమెంట్ సేవా కార్యక్రమాలకు వచ్చి అవన్నీ బిజినెస్ అని పక్కన పెట్టారు అంతే అంటారు. మీరు ఏ లీడర్ని చూసుకోండి, టీఆర్ఎస్ గవర్నమెంట్లో అందరూ బిజినెస్ పీపులే, వాళ్ళు సేవ మటుకు చేయరు అంతే అంటారు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి చేస్తారు. పెంచుకున్నారు ఆస్తులు? ఆ రోజు చూడండి, ఒక 10 సంవత్సరాల క్రితం ఆస్తులు చూడండి, ఇప్పుడు చూడండి ఆస్తులు. మావైతే పెరగవే, అసలు పెరగలేదా? పెరగల. మేము సేవకే మొత్తం అంతా చేస్తాం కదా, మేము ఎప్పుడు సేవ చేయాలని చూస్తాం, ఎప్పుడు బిజినెస్ చేయాలని చూడం. ఒకసారి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఏ లీడర్ అయినా, మీరు ఏ నేమ్ వన్ లీడర్ ఏ లీడర్ అయినా అదే చేస్తాం. ఎప్పటిలోగా తెలుస్తుంది తేజ గారు మీ పరిస్థితి? మీరు
భువనగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తుంది లేని దాదాపుగా మా మేము వినడం అయితే ఖరారైంది మీ సీట్ అని. టూ మంత్స్లో తెలుస్తుంది అనుకుంటున్నాను, ఇంకో వన్ మంత్లో తెలుస్తుంది. డిసప్పాయింట్ అవ్వరు కదా రాకపోతే? వాళ్ళకి పనిచేస్తామండి, ఎవరికి టికెట్ వస్తుందో వాళ్ళకి పనిచేస్తాం అంతే అంటారు. అయితే మీరు మంచి బాలుడుగా అలా కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీతో? ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటారండి. ఎప్పటికైనా సరే రైట్. అంత లాయల్టీ రావడం అంటే గొప్ప విషయం. ఈ ఈ తరం నాయకుల్లో రాత్రికి రాత్రి కండువాలు మార్చేసి వెళ్ళిపోతారు. అక్కడ టికెట్ వస్తుంది, ఇక్కడ దొరకట్లేదని, సినిమా టికెట్లు ఈ థియేటర్ దొరకపోతే ఆ థియేటర్ దొరుకుతాయి అన్నట్టు వెళ్ళిపోతున్నారు. మీరు ఉంటానంటున్నారు కాబట్టి చాలా గొప్ప గమనించవలసిన విషయం. అంత లాయల్టీ ఉండదు. ఆ రోజు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఎవరు మేమైతే వెళ్ళలేదు. తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ కదండి. బీఆర్ఎస్ ఎందుకు తెస్తుందండి? మేము ఒప్పుకుంటే మాకు ప్రభుత్వం కూలిపోతుందని తెలుసు ఆ రోజు. అయినా కానీ తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని చెప్పి సోనియమ్మ మంచి చేసింది. మంచి చేశారు రైట్. అండ్ ఆ తర్వాత రెండు చోట్ల నష్టపోయారు, అది అందరికీ తెలిసిందే. కానీ మేము ఏమో ఎన్కాష్ చేసుకోలేదే ఆ సిచ్యువేషన్ని. ప్రజలకు మంచి జరగాలని చెప్పని మేము కావాలంటే బ్యాక్ స్టెప్ అయినా వేస్తాం. కానీ అంతవరకు ఎందుకు రావాల్సి వచ్చింది అన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారా? అంత అన్ని బలిదానాలు జరిగి అంత దూరం వచ్చిన తర్వాత మీరు స్పందించారు? లేదు లేదు, ముందు నుంచి స్పందిస్తూనే ఉన్నాం. ఒక బిల్లు పాస్ అవ్వడానికి టైం పడుతుంది, బిల్లు పాస్ అవ్వడానికి టైం పడుతుంది. ఆలోపు ఇవన్నీ జరిగినాయి. ప్లస్ మేము వాళ్ళని గుర్తించాం. ఏ పార్టీ అయినా గుర్తించిందండి? ఏ పార్టీ అయినా ఏం చేసినా సీఎం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వాళ్ళకి సపరేట్గా ఒక బ్లాక్ క్రియేట్ చేసాం. మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వచ్చారు అందరూ? అందరూ వచ్చారు, మేమే కదా గుర్తించింది. కానీ ఒక విషయం బాగుంది, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ గారిని చూశారు కదా, ఆయన హిప్ సర్జరీ అవ్వగానే హాస్పిటల్లో వెళ్ళి పలకరించడం. ఎక్స్సీఎంని బట్ చాలా గౌరవంగా పలకరించారు. ఆయన హెల్త్ని రికవర్ చేసుకొని వచ్చి కూర్చోవాలి, మొత్తం మాదంతా చూడాలి, మా గవర్నెన్స్ అంతా చూడాలి మంచిగా అంతే అంటారు. చూడడమే కోరుకుంటాం. ఎక్కడో ప్రేమ ఉంది మీకు కేసీఆర్ గారి మీద అయితే. ఆయన చూడాలి కదా మేము ఎలా చేసాం అంతే అంటారు. మేము ఎలా చేసాం చూడాలి కదా, వాళ్ళు ఎలా చేయలేకపోయారు అన్నది మేము చేసిన దాంట్లో చూడాలి. ఇప్పుడు ఏంటి ఆపరేషన్ ఆకర్షణతో లాగుతారా వాళ్ళ పార్టీ నాయకుల్ని మీ దగ్గరికి? రివెంజ్ పాలిటిక్స్ ఉండవు. ఉండవు. అప్పుడు ఆయన లాగారు అంటే లాగలేదు బట్ వెళ్ళారు కదా మీ పార్టీ నాయకులు చాలా మంది వదిలిపోయారు 2019లో 18లో. ఈసారి మరి రివెంజ్ పాలిటిక్స్ ఉండవు. చాలా మంది కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. కానీ మాకు ఎక్కడైతే కనుక మాకు బలంగా ఉందండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మేము లాగం, మేము బీజేపీ కాదు కదా లాగడానికి, బీజేపీ కాదు కదా. బీజేపీ లాగుతారా? బీజేపీదే అది స్ట్రాటజీ, అది లాగడమే. సో అయితే మీరు లాగరు ఈసారి? కానీ ఒక్క ఐదుగురు మాది అలా రన్ అవ్వదు బ్రెయిన్. కాంగ్రెస్ బ్రెయిన్ అలా రన్ అవ్వదు. ఎలా రన్ అవుతుంది కాంగ్రెస్ బ్రెయిన్? ఈసారి ఒకవేళ ఎక్కడైనా ఓడిపోయినా, మొన్నగడ ఓడిపోయినా కానీ అక్కడ ఎలా బలోపేతం చేసుకోవాలని చెప్పి మేము ఆలోచిస్తాం తప్ప, నెక్స్ట్ ఇంతమంది ఎమ్మెల్యేలు లాగితే కనుక మనం ఇలా చేస్తాం కదా, అలా చేస్తాం కదా అని చెప్పని మోడీ ఆలోచించినట్టు సోనియా ఫ్యామిలీ, సోనియమ్మ ఫ్యామిలీ ఎవరు కూడా ఆలోచించరు రైట్. చాలా స్పష్టతతో ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు తేజ గారు. మీకు విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీరు భువనగిరి ఎంపీ స్థానం నిలబడతారు, నెగ్గు